అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాలామంది నన్ను హెల్తీ రెసిపీస్ అడుగుతున్నారు. సో ఇవాళ నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మల్టీగ్రెయిన్ దోశ. దీంతోపాటు నేను మీకు ఒక మంచి కారపు చట్నీ కూడా చూపించబోతున్నాను. ఇది ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. టు వాచ్ దిస్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్ క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మల్టీగ్రెయిన్ దోశ పిండి కోసం నేను ఒక బౌల్లో 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు ఎండు మొక్కజొన్న గింజలు, 1/2 కప్పు పెసలు, 1/2 కప్పు మినుములు, 1/2 కప్పు రాగి, 1/2 కప్పు కొర్ర బియ్యం, 1.5 కప్పులు రెడ్ రైస్ వేసుకోవాలి. మీ దగ్గర రెడ్ రైస్ లేకపోతే బ్రౌన్ రైస్ పడుకోవచ్చు. ఇవన్నీ నీళ్లతో శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు పోసి కనీసం 8 గంటల పాటు నానబెట్టాలి. ఇవన్నీ మల్టీగ్రెయిన్ కాబట్టి కొన్ని గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది. ఇలా 8 గంటల పాటు నీళ్ళల్లో నానబెడితే అన్నీ సాఫ్ట్గా అయ్యి రుబ్బుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ వెట్ గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మిక్సర్ జార్లో రుబ్బుకున్నట్లయితే కొద్ది కొద్దిగా రుబ్బుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలి. ఇందులో 3 పచ్చిమిరపకాయలు, 1 అల్లం ముక్క వేస్తున్నాను. వీటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గినట్టు మార్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2 టీ స్పూన్లు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండితో మనం దోశలు మాత్రమే వేసుకోగలము. ఇది ఇడ్లీలకి అస్సలు బాగోదు. ఇప్పుడు ఈ పిండిని పులియపెడటానికి రూమ్ టెంపరేచర్లో 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్పైసీ ఉల్లిపాయ చట్నీ కోసం ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో తరిగిన 2 కప్పుల ఉల్లిపాయలు, 7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు 4 చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇది సుమారుగా 1 కట్టలో 1/2 వంతు ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. అంతే, పొయ్యి కట్టేసి వీటన్నిటినీ చల్లార్చుకుని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీని చట్నీ కన్సిస్టెన్సీలో ఉండేట్టు రుబ్బుకోవాలి. దీనికి తాలింపు కోసం ఒక చిన్న తాలింపు గిన్నెలో 1 టీ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించి చట్నీ పైన తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే దోశపిండి రెడీ అయింది. దోశలు వేయడానికి ముందు పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసుకుని గరిటెతో దోశపిండి పోసి దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో నూనె వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పి వేరొక వైపు కూడా కాల్చుకోవాలి. దోశ 2 వైపులు బాగా కాలిన తర్వాత మనం తయారు చేసిన ఉల్లిపాయ చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా మల్టీగ్రెయిన్ దోశ, ఇది చాలా హెల్తీ అనే ఒక రెసిపీ అండి. ఇది చాలా చిరుధాన్యాలు ఉన్నాయి కాబట్టి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బ్యాటర్ మనం 5-6 మందికి కంఫర్టబుల్గా తినచ్చు. ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటే మీరు 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ 21 ఫ్రేమ్స్.